హలో గైస్, వెల్కమ్ టు ఫ్రీ ఫైర్ బ్యాటిల్ గ్రౌండ్స్. మీరు చూస్తున్నారు ఇండియన్ ఎఫ్ఎఫ్ ఆర్మీ. సో గైస్, చాలా రోజుల తర్వాత వాయిస్ ఓవర్తో ఒక మంచి వీడియో. సో మనం కాలేజీల్లో స్కూల్లో ఎటు చదవట్లేదని గరీన బాబాయ్ మన మీద కక్ష కట్టి పుస్తకం పంపించాడు. సో దాన్ని మనం టాపప్ చేసి మరీ కొనాలి. సో ఆ పుస్తకం కథ ఏంటి, అసలు దాంట్లో ఏమున్నాయి ఏంటి అనేది మనం అయితే ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ అనేది చూద్దాం. సో టాపప్ ఈవెంట్ అయితే వచ్చింది గైస్. సో టాపప్ ఈవెంట్లో ఐటమ్స్ చూడండి, ఎక్దమ్ ఖత్తర్ నాకు ఉన్నాయి, మామూలుగా లేవు. ప్రతి దాని యానిమేషను అమౌంట్ మామూలుగా లేదు, అసలు అద్దరిపోయింది. సో ఈవెంట్ ఏంటి, అసలు ఇవన్నీ ఎలా క్లెయిమ్ చేసుకోవచ్చు మనం, అంతా ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో మ్యాక్సిమం మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తాను, అంటే ఎంటర్టైన్ అంటే ఎక్కడ బోర్ ఫీల్ అవ్వకుండా మెయింటైన్ చేస్తాను అన్నమాట. సో ఓపీ ఉంది గైస్ మొత్తానికి ఈవెంట్ అయితే. సో ప్రతి ఐటమ్కి వీడు ఎలా చేశాడంటే, మన ట్రిపుల్ ఆర్ థీమ్ ఉంది కదా, సో వాటర్ అండ్ ఫైర్, సో ఆ బేసిస్లో ఇచ్చాడు చూడండి, బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్లో. అసలు ఆ థీమే హైలైట్, అది వేరే లెవెలు. అందుకే ట్రిపుల్ ఆర్ అంత హిట్ అయింది. మామూలుగా ఉండదు మరి మనతో పెట్టుకుంటే, తెలుగు వాళ్ళతో పెట్టుకుంటే మరి మినిమం ఉండేది కదా. సో సేమ్ కాన్సెప్ట్ మనకి ఇక్కడ ఫ్రీ ఫైర్లో కూడా అప్లై అయింది. సో ఫైర్ అండ్ వాటర్ కాంబినేషన్స్ లాగా చూపిస్తున్నాడు ఈ ర్యాంపేజ్ ఈవెంట్ని. సో ప్రతి ఐటమ్కి చూడండి, ఈవెన్ గ్రనేడ్కి, నెక్స్ట్ బ్యాక్ ప్యాక్కి, నెక్స్ట్ డెత్ బాక్స్కి, గ్లూ వాల్కి, కటానాకి, థామ్సన్, ఎమోట్ అన్నిటికి ఫైర్ అండ్ వాటర్ థీమ్ యూజ్ చేశాడనమాట బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్స్లో. సో బాగుంది. సో మేబీ దీన్ని బ్లూ ఫైర్ వాటర్ అనకూడదు, థండర్ అనొచ్చేమో, మెరుపుల్లాగా కనిపిస్తున్నాయి కదా, సో థండర్ అండ్ ఫైర్ అని అనొచ్చు. చూద్దాం ఎలా అయితే ఏమైంది. మనకి బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్ అన్నింటినే హైలైట్. సో ప్రతి ఐటము వేరే లెవెల్లో ఉన్నాయి, చాలా బాగున్నాయి యానిమేషన్స్ అంతా. సో ఈ ఐటమ్స్ అన్నీ మనకి ఎలా వస్తాయి ఏంటి అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అయితే మనకు ఒక బుక్ ఇస్తున్నాడు 100 డైమండ్ టాపప్కి. సో ప్రజెంట్ అయితే మనం 100 డైమండ్స్ టాపప్ చేద్దాం. టాపప్ చేసి ఆ బుక్ ఓపెన్ చేస్తే మనకి ఏ ఐటమ్ వచ్చింది ఏంటి అనేది, అసలు ఎలా ఏం జరిగిందని చూద్దాం. ఆ తర్వాత ఈవెంట్, అసలు ర్యాంపేజ్ ఈవెంట్ ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి ఒక లుక్ వేసేద్దాం ఫైనల్గా. సో నేను ఇప్పటిదాకా ర్యాంపేజ్ ఈవెంట్ కంప్లీట్గా చూడలేదు. సో అదనమాట, గ్లిచ్ అన్నట్టుంది. ఒక్క నిమిషం, టాపప్ ఈవెంట్ ఓపెన్ అయింది. ఓకే, సో ఐటమ్స్ వచ్చినాయి. మనం అయితే క్లెయిమ్ చేద్దాం. క్లెయిమ్ చేస్తే ఇప్పుడు మేబీ ఆ ర్యాండమ్గా అన్నిటిలో నుంచి ఒకటి రావచ్చేమో చూద్దాం. నో బ్రో, ఏం రాలేదు బ్రో, జస్ట్ క్లెయిమ్ అయింది అంతే. నేను కదా కదా నిక్కము ఇంకో చోట మొదలు. ఆహా ఓకే. సో ఇక్కడ హైపర్ బుక్ అంట, హైపర్ అబ్బు బ్రో, ఒక బుక్ కాదు బ్రో, రెండు బుక్లు బ్రో. ర్యాంపేజ్ హైపర్ బుక్, ర్యాంపేజ్ బుక్ అంట. అరే కాలేజ్కి ఒక బుక్ తీసుకెళ్ళడమే ఎక్కువ అనుకుంటే మళ్ళీ రెండు బుక్లు పంపిస్తున్నాడు ఈడే, ఏం చేద్దాం. సరే చూడండి గైస్, ఇక్కడైతే లెవెల్స్ వైజ్గా ఉన్నట్టున్నాయి. పేజ్ 1 రిక్వైర్డ్. సో ఓకే, 1 బై 1 మనం ప్రతి పేజ్ని ఓపెన్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. సో ఫస్ట్ పేజ్లో ఉన్నాం మనం, ఇప్పుడైతే బ్యాగ్ మనకు క్లెయిమ్ అయింది. సో సెకండ్ పేజ్ ఓపెన్ చేయడానికి దాని రిక్వైర్మెంట్ దానికి ఉండిద్ది, అలాగే థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్. సో ఇట్లా వరుసనే అన్ని పేజెస్ ఓపెన్ చేయాలి. మనం సెవెంత్ పేజ్ ఓపెన్ చేయాలంటే కంపల్సరీ ఇవన్నీ ఓపెన్ చేయాల్సిందే, అంటే అమౌంట్ రావాలంటే ఈ ముందు ఇవన్నీ తీయాలి. స్కామ్, పెద్ద స్కామ్ ఇడు మామూలుడా. చూడండి గైస్, సో ఇప్పుడైతే మనం బ్యాక్ ప్యాక్ అన్లాక్ చేయడానికి మాత్రం ఛాన్స్ ఉందన్నమాట. ఇలా ప్రతిదీ చేయాలి, ప్రతిదానికి ఉంది. ఓకే, సో ప్రజెంట్ అయితే అన్లాక్ చేసేద్దామా మరి. చాలా ఓపీ ఖత్తర్ నాక్ బ్రో, అసలు హైలైట్ ఉంది యానిమేషన్ మాత్రం. చాలా క్విక్ ఎక్విప్ కొట్టేద్దాం, తర్వాత చూద్దాం దాని సంగతి. సో ఇప్పుడు చూడండి, ఇందులో యూస్ టోకెన్స్ టు అన్లాక్ పేజ్. ఓకే, మన దగ్గర 0 టోకెన్స్, ఆ టోకెన్స్ ఎక్కడ ఉంటాయి అనేది తర్వాత చూద్దాం. ఇప్పుడు స్పిన్ చూడండి, స్పిన్ ఫర్ ఎ ఛాన్స్ టు క్రియేట్ పేజ్ ఎవ్రీ టైమ్ రెగ్యులర్ పేజ్. ఓకే, మనం ప్రతి పేజ్ ఓపెన్ చేసినప్పుడు మనకు ఛాన్స్ ఉంటుందంట. మిస్టరీ పేజ్ ఒకటి ఓపెన్ అయ్యిందంట, మ్యాజికల్ పేజ్. సో అందులో మనకి ఏమిస్తాడు అనేది మనం అయితే చెప్పలేం. నేను ఏమైనా మిస్టేక్ చేశానా? ఫస్ట్ అన్లాక్ చేయకుండా లాస్ట్ స్పిన్ చేస్తే ర్యాండమ్గా ఏదైనా వచ్చే అవకాశం ఉందా? సరే, ఎలా అయితే ఏమైందిలే. ఇప్పుడు చూడండి గైస్, ఇదైతే స్టోర్లో పంపిస్తుంది మనల్ని అయితే కొనండి. 5 ఇచ్చాడు, మనం స్పిన్ చేస్తే పేజ్ 2 రిక్వైర్డ్. ఓకే అంతే గైస్, 1 బై 1 ప్రతి పేజ్ ఓపెన్ చేయాల్సిందే తప్పదంటే. సో ప్రతి ఐటమ్కి దాని ప్రీవియస్ పేజ్ ఓపెన్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం గన్స్ మ్యాక్స్ చేస్తున్నాం కదా, సో లెవెల్ 7 అవ్వాలంటే లెవెల్ 6 కంపల్సరీ అవ్వాలి. సో సేమ్, సో ఇదైతే ఫ్రీగా వచ్చే ఐటమ్స్ అన్నమాట ర్యాంపేజ్ ఈవెంట్లో. గ్రెనేడ్ ఒకటి, స్కేట్ బోర్డ్, బైక్,
ఒకసారి అవి కూడా చూపిస్తాను చూడండి. రెండు స్కేట్ బోర్డ్ అండ్ బైక్ ఫ్రీగా ఇస్తున్నాయి మనకి. సో టోకెన్స్ అవి మనం డైలీ లాగిన్, నెక్స్ట్ గేమ్ బుయ్యా కొడితే అలా ఇస్తున్నాడు. వాటిని లాస్ట్లో చూద్దాం. సో ఫస్ట్ అయితే స్టోర్లో వెళ్ళి మనకి ఆ ఐటమ్ ఉంది ఫాక్స్ ఐటమ్, అది ఏంటని చూద్దాం. ఓకే, ఒక్కొక్కటి వచ్చేసి 10 డైమండ్స్ గాయస్. సో మనకి సెకండ్ లెవెల్ కంప్లీట్ చేయాలంటే 20 టోకెన్స్ కావాలి. ఆల్రెడీ మన దగ్గర 5 ఉన్నాయి, 15 అంటే 150 డైమండ్స్ తీసేయచ్చు. బట్ కానీ నేను తీయను, ఎందుకంటే 375 డైమండ్స్ ఉన్నాయి. సో మనకు ఒక పర్పస్ ఉంది ఆ డైమండ్స్. నేను ప్రతి ఈవెంట్ చాలా జాగ్రత్త ప్లాన్ చేసుకుంటాను అనమాట. సో ఈ ప్లాన్లో ఇప్పుడు ఏమైపోయిందంటే ఫార్మస్ గన్ స్కిన్ అయిపోయింది, ఈవో గన్ స్కిన్ ఇంకా తీయలేదు నేను, లాస్ట్లో తీద్దామని చెప్పేసి ఆపాను. మంత్లీ అండ్ వీక్లీ, ఎవ్రీ టైం మంత్లీ వీక్లీ రన్ అవుతూ ఉంటుంది నా అకౌంట్లో. సో నేను డైమండ్స్ సేవ్ చేసుకుని ప్రతి ఈవెంట్ కవర్ చేస్తాను అనమాట. సో వీడియోస్ ఎందుకు చేయట్లేదంటే వాటిని చిన్న చిన్న విడతలుగా చేస్తాను, అందుకని చెప్పి వీడియో అవ్వదు నాకు. సో మనం రేపైతే ఫార్మస్ స్కిన్ క్లెయిమ్ చేస్తాం. సో ఇప్పుడైతే క్యాలెండర్ ఒకసారి చూద్దాం. ఇప్పుడు చూడండి మనం ఇందాక అనుకున్న టోకెన్స్, ఫ్రీ ఐటమ్స్ వచ్చే టోకెన్స్. సో డైలీ సైన్ఇన్లో వస్తున్నాయి అండ్ ప్లే బీఆర్ న్యూ ర్యాంక్ సీజన్, ర్యాంక్డ్ ఆడితే కూడా వస్తున్నాయి. బెర్ముడా ర్యాంక్డ్ ఆడితే నేను మార్నింగ్ క్లెయిమ్ చేశాను. సో ఇవన్నమాట టోకెన్స్, మన దగ్గర ఆల్రెడీ 10 టోకెన్స్ ఉన్నట్టున్నాయి. సో అది గైస్, మనం గేమ్ ఆడుతూ ఉంటే, ర్యాంక్డ్ ఆడుతూ ఉంటే మనకు ఆ టోకెన్స్ వస్తూ ఉంటాయి. సో ఆ టోకెన్స్ని బట్టి మనం ఫ్రీగా వచ్చే ఐటమ్స్ని ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. సో ఇది గైస్ ఓవరాల్ ఈవెంట్ అర్థమైందని అనుకుంటున్నాను. సో ఈ ఈవెంట్లో మనకి ఫ్రీగా లేడీ బండ్లు కూడా ఒకటి ఇస్తున్నాడు. సో మీరు గేమ్స్ ఆడండి, ఆ లెవెల్ పెంచండి, ఫ్రీ బండ్లు వచ్చేసింది. సో ఇది గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, లవ్ యూ ఆల్, బై బై.